బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం పూరికి 40 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. కాసేపట్లో వాయుగుండం పూరి దగ్గర తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 2 రోజులుగా భారీగా వానలు పడుతున్నాయి. భీమునిపట్నం, కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మిగిలిన పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను ప్రభావంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి జార్జ్. జార్జ్, ముఖ్యంగా ఏ ప్రాంతాలకు ఈ భారీ వర్ష సూచన ఉంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అధికారులు ఏ మేరకు అలర్ట్ అయ్యారు? ఎస్, బంగాళాఖాతంలో వాయుగుండం అనేది కొనసాగుతుంది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 13 నుంచి 24 సెంటీమీటర్లు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కూడా నమోదయ్యాయి. అయితే దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, ఈ 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలని కురుస్తూ ఉంది. ఈ ఎఫెక్ట్ అనేది ఈ 2 జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాల ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నా, అలాగే ఏలూరు జిల్లాలో చూసుకున్నా, వాగులు వంకలు అనేవన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. రహదారులు కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పంట పొలాలు అనేవి కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 2 రోజుల పాటు ఈ వర్షాలు కురుగుతున్న నేపథ్యంలో అటు రైతులు సైతం కూడా కాస్త దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి లో తాము ఏం చేయాలన్న ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇది మరికొద్ది గంటల్లోనే, కొద్దిసేపట్లోనే పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. అలాగే తీరం దాటిన తర్వాత ఇది క్రమేపీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు పయనించి క్రమంగా బలహీనపడుతుందని చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. రేపటి నుంచి కూడా మోస్తారు నుంచి చెదురుమదురుగా వర్షాలు, 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వలన సముద్రపు అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉండడం, అలాగే తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా 45 నుంచి 55 కిలోమీటర్లు, అంతేకాకుండా 65 కిలోమీటర్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు, మిగిలిన పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు. దీని ప్రభావం అనేది మరొక 2 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో సైతం కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా పాఠశాలలన్నింటికి కూడా ఏదైతే సెలవులు ప్రకటించడం జరిగింది. మరొకవైపు అన్ని మండల కేంద్రాలు, అలాగే జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల్లో సైతం కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడా కానీ అంటే ప్రజలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్టు చెప్పినప్పటికీ తక్షణమే స్పందిస్తూ అక్కడికి వెళుతూ ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇటు ప్రాణ ఆస్తి నష్టం లేకోకుండా చూడాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిలన్నింటి తొలగించేందుకు సైతం కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సన్నాహితమయ్యాయి. మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు అనేవి కురవనున్నాయి. ఇప్పటికే ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి చాలా చోట్ల కూడా కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా 13 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు నమోదవుతాయి. కాబట్టి లోతట్టు, అలాగే తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. రైట్ జార్జ్,